ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి పౌరుడు విధిగా వినియోగించుకోవాలని దుబ్బాక తహసీల్దార్, నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకట్రెడ్డి సిఐ శ్రీనివాస్ అన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్ డిపో నుంచి నిర్వహించిన ఫైకీ రన్ను తహసీల్దార్ వెంకట్రెడ్డి సిఐ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓటు హక్కు ప్రాముఖ్యతపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజం బాగుపడాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలని, ఆ అవకాశం ఓటు ద్వారానే మనకు లభిస్తుందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమకు నచ్చిన నాయకుని ఎన్నుకోవాలని వారు సూచించారు. ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎలక్షన్లో విధిగా తమ ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు యువకులు, మహిళలు పాల్గొన్నారు. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మెదక్ పార్లమెంటుకు జరుగుతున్న ఎలక్షన్స్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఆ ఓటు ఎథికల్గా ఏ ఇన్ఫ్లుయెన్స్కు లేకుండా ఓటేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈరోజు స్వీప్ కార్యక్రమంలో దుబ్బాకలో జరుగుతుంది. ఈ స్వీప్ కార్యక్రమంలో భాగంగా పైకే రన్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ పైకే రన్కు డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఉద్యోగులు కానీ, యూత్ కానీ, డిఫరెంట్ సెక్షన్స్ నుంచి వ్యక్తులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనం ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తితోని ఈ పైకే రన్ను మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని మన్నించి ప్రజలందరూ తప్పకుండా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆ ఓటు హక్కు కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎటువంటి ప్రలోభాలు కానీ లేకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు పైకి రన్ను కండక్ట్ చేసుకుంటున్నాము. ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా తమకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరూ మాకు కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.